ఆయనేస్తాలు, ఈరోజు నేను మీకు తిరుమల ఆలయంలో దేవతల గురించి చెప్తాను, వినండి. విష్ణు అవతారమైన వెంకటేశ్వరుడు ఆలయానికి ప్రధాన దేవత. మూల విరాట్, స్వయంభు అంటే స్వయంగా వెలిసినది అని నమ్ముతారు. ఇక్కడ ఆలయంలో పంచబేరములు ఉంటాయి. వైకానాస ఆగమాల ప్రకారం వెంకటేశ్వరుని ప్రాతినిధ్యం 5 దేవతలు రూపంలో ఉంటుంది. వీటిని బేరములు అంటారు. వీటిని మూల విరాట్తో సహా పంచబేరములు, పంచ అంటే 5, బేరం అంటే దేవత అని పిలుస్తారు. 5 దేవతలు అనగా ధ్రువబేరం, మూల విరాట్, కౌతుక బేరం, స్నపనా బేరం, ఉత్సవ బేరం, బలిబేరం అని బేరములను ఆనంద నిలయం విమానం కింద గర్భగుడిలో ఉంచారు. మూల విరాట్ లేదా ధ్రువబేరం గర్భగుడి మధ్యలో ఆనంద నిలయం విమానం కింద వెంకటేశ్వరుని విగ్రహం కమలంపై నిలుచుని ఉన్న భంగిమలో 4 చేతులు కలిగి రెంటిలో శంఖము చక్రము ధరించి ఒకటి వరద భంగిమలో ఇంకొకటి కటి భంగిమలో ఉంటుంది. ఈ దేవత ఆలయానికి ప్రధాన శక్తిగా పరిగణించబడుతుంది. వజ్రకిరీటం, మకరకుండలాలు, నాగాభరణం, మకరకాంతి, సాలగ్రామం, హారం, లక్ష్మీహారం వంటి ఆభరణాలతో అలంకరించబడింది. వెంకటేశ్వరుని భార్య లక్ష్మి వ్యూహాలక్ష్మిగా మూల విరాట్ ఛాతిపై ఉంటుంది. 2 భోగ శ్రీనివాస లేదా కౌటుక బేరం. ఇది ఒక అడుగు 0.3 మిల్లీమీటర్లు పరిమాణంలో గల వెండి దేవతా విగ్రహం. దీనిని క్రీస్తు శకం 614 పల్లవరాణి సమావై పండుగలు నిర్వహించడం కోసం ఆలయానికి ఇచ్చారు. భోగ శ్రీనివాస విగ్రహం ఎల్లప్పుడూ మూల విరాట్ ఎడమ పాదం దగ్గర ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ పవిత్ర సంబంధ క్రూచా చేత ప్రధాన దేవతతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ దేవత మూల విరాట్ తరపున అనేక రోజువారి సేవలను అందుకుంటుంది, కనుక భోగ శ్రీనివాస్ అని పిలుస్తారు. ఈ దేవత ప్రతిరోజు ఏకాంత సేవను, బుధవారం నాడు సహస్ర కళాభిషేకను అందుకుంటుంది. 3 ఉగ్ర శ్రీనివాస లేదా స్నపనా బేరం. ఈ దేవత వెంకటేశ్వరులోని భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. క్రీస్తు శకం 1330 వరకు ఈ దేవతను ప్రధాన ఊరేగింపుకు వాడేవారు. ఉగ్ర శ్రీనివాస గర్భగుడి లోపల ఉండి సంవత్సరంలో ఒక్కరోజు అనగా కైశికా ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది. ఈ దేవత మూల విరాట్ తరపున రోజువారీ అభిషేకం అందుకుంటుంది. సంస్కృతంలో స్నపన అంటే ప్రక్షాళన లేక అభిషేకం, కావున స్నపనా బేరం అనే పేరు వచ్చింది. మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరం. మలయప్ప ఆలయం ఊరేగింపు దేవత ఉత్సవ బేరం. అతని భార్యలైన శ్రీదేవి భూదేవి దేవతలచే ఎల్లప్పుడూ చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ దేవత బ్రహ్మోత్సవాల, కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పద్మావతి పరిణయోత్సవం, పుష్ప పల్లకి, అనివర స్థానం, ఉగాది ఆస్థానం వంటి అన్ని పండుగ రోజులలో పూజలు అందుకుంటుంది. 5 కొలువు శ్రీనివాస లేదా బలిబేరం. కొలువు శ్రీనివాస బలిబేరమును సూచిస్తుంది. కొలువు శ్రీనివాస ఆలయం ఆర్థిక వ్యవహారాలకు అధ్యక్షత వహించే ఆలయం సంరక్షక దేవతగా పరిణగించబడుతుంది. రోజువారి కొలువు సేవ ఉదయం జరుగుతుంది. ఈ సమయంలో మునుపటి రోజు సమర్పణలు, ఆదాయం, ఖర్చులు ఈ దేవతకు తెలియజేయబడతాయి. ఖాతాల ప్రదర్శనతో నాటి పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఇతర మూర్తులు పంచబేరములతో పాటు గర్భగుడిలో సీత, రామ, లక్ష్మణ, రుక్మిణి, కృష్ణ, సుదర్శన చక్రం, పంచలోహ విగ్రహాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో గరుడ, నరసింహ, వరదరాజ, కుబేర, హనుమంతుని దేవతల గుడులు, అనంత, గరుడ, విశ్వక్షేన, సుగ్రీవ దేవతల విగ్రహాలతో పాటు రామానుజుని విగ్రహం కూడా ఉన్నవి. ఆనంద నిలయం విమాన 2 వాయువ్య మూలలో చెక్కబడిన వెంకటేశ్వరుని విమాన వెంకటేశ్వరుడిగా పిలుస్తారు. ఇది గర్భగుడిలోని వెంకటేశ్వరుని విగ్రహానికి ఖచ్చితమైన ప్రతిరూపం. నేస్తాలు, మరి ఈరోజు స్వామివారు ఏ వాహనం మీద వస్తున్నారో తెలుసా? గజవాహనం. 6 రాత్రి వేళలో స్వామివారు గజవాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాచ్యుని విరచితమైన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే ఊరేగింపు ఇది. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకోవటానికి తానెప్పుడూ సిద్ధమేనని
అలనాడు సిరికిన్ చెప్పక శంకుచక్రయుగమున్ చేదోయి సంతింపక వచ్చిన నేడు భక్తుల మొరల్ని వినేందుకు సర్వ అలంకార భూషితుడైన వస్తున్నానని విషదపరిచే ఘట్టం గజవాహన సేవ. మరి ఆ స్వామివారు గజవాహనంలో వచ్చి మీ ఆపదలన్నీ తొలగించాలని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ జావిల్లి.